హాయ్ ఎవరివాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ రెండు రకాల బూరెలు, ఒకటి పెసరపప్పు పూర్ణం బూరెలు, ఇంకొకటి శనగపప్పు పూర్ణం బూరెలు. చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బూరెలకి కావలసిన పదార్థాలు మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ మినప్పప్పుకి గ్లాసున్నర బియ్యం వేసుకోవాలి. బియ్యం ఎక్కువైనా కూడా బూరెలు గట్టిగా వచ్చేస్తాయి, గ్లాసున్నర బియ్యం కరెక్ట్గా సరిపోతాయి. పప్పు బియ్యం విడివిడిగా నానబెట్టుకోవాలి. 5-6 గంటలు నానబెట్టుకుంటే బాగుంటాయండి, టైం లేదు అనుకుంటే కనీసం 4 గంటలైనా నానబెట్టుకోవాలి. ముందుగా పెసరపప్పు బూరెలు చూద్దామండి. చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. అందులో తగినన్ని నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. పెసరపప్పు త్వరగానే నానుతుంది. ఇలా బాగా నానింది కదండి, ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి, కొద్దిగా మురుగ్గానే ఉండాలి. రవ్వలాగా ఉంటే బాగుంటుంది చూడండి. ఈ విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పెసరపప్పు అంతా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు కానీ ఏమీ అవసరం ఉండదండి. పెసరపిండంతా ఇలా తయారైంది కదండి, ఇప్పుడు ఇది ఆవిరిపైన ఉడికించుకోవాలి. కొంచెమే ఉందని ఒక ప్లేట్లో కుడుములాగా వేసేస్తున్నాను. ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఇడ్లీ రేకుల్లో వేసుకోవాలండి. ఇడ్లీలాగా ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ రాసి ఈ విధంగా పెసరపిండి వేసుకోవాలి. ఇడ్లీ రేకులకైనా సరే నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు వేడవ్వాలి. నీళ్లు వేడయ్యాక ఈ ప్లేట్ పెట్టి పైన మూత పెట్టేసి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇడ్లీకి ఎలా అయితే ఉడికించుకుంటామో అదే విధంగా అండి. చూడండి ఇలా బాగా ఉడికింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ముట్టుకొని చూస్తే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. చల్లారాక చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. మీకు అంతగా ఉడకనట్టు అనిపిస్తే ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు. అన్నీ ఇలా ముక్కల్లా చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. రవ్వలాగా అవుతుంది. అదే మీరు పెసరపప్పుని మెత్తగా మిక్సీ పట్టుకుంటే గనక రవ్వలాగా రాదండి, మురుంగా మిక్సీ పట్టుకుంటే ఇలా రవ్వ రవ్వలాగా వస్తుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పూర్ణం చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవ్వాలి. నెయ్యి వేడయ్యాక 1 గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాస్ పచ్చి కొబ్బరి తురుము వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఈ బూరెలకి కొబ్బరి వేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఇది ఇలా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 గ్లాస్ పెసరపప్పుకి 1.5 గ్లాసుల పంచదార 1/2 గ్లాస్ నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఇది కొద్దిగా ముదురు పాకం వస్తే బాగుంటుందండి. ఇది ఇలా చిక్కబడింది కదండి, ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. నీళ్ళల్లో వేసుకొని చూస్తే ఇలా ముద్దలా పడాలి. ఇలా ముద్దలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న పెసరపప్పు, వేయించిన కొబ్బరి తురుము, యాలకులు వేసి కలుపుకోవాలి. ఇదంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. పోలిబూరెలకి ఇలా పంచదార పాకంతోనే చేస్తారు, బెల్లం వేయరండి. చూడండి ఇదంతా ఇలా బాగా దగ్గర పడింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి, చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. పోలి పూర్ణంలో చాలామంది జీడిపప్పు ముక్కలు కూడా వేసుకుంటారు. ఇది చాలా బాగుంటుందండి, ఉత్తిగా కూడా తినేయచ్చు. పెసరపప్పు కొబ్బరి వల్ల కమ్మగా ఉంటుంది. అన్నీ ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఇప్పుడు తోపు పిండి చూద్దాము. పప్పు బియ్యం బాగా నానియండి. ఇప్పుడు ఇవి కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మినప్పప్పు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా విడిగా గ్రైండ్ చేసుకోవడం వల్ల బూరెలు మెత్తగా వస్తాయి. ఇడ్లీ పిండి కంటే గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి, పిండి పల్చబడకూడదు. అంతగా అవసరమైతే తర్వాత నీళ్లు కలుపుకోవచ్చు. చూడండి ఇలా మెత్తగా నలిగింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మినప్పిండి ఇలా తయారైంది కదండి, ఇప్పుడు బియ్యం గ్రైండ్ చేసుకోవాలి.
కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ మెత్తగా ఉండకూడదండి, మరీ మొరుంగా ఉండకూడదు, సమానంగా గ్రైండ్ చేసుకోవాలి. చేత్తో పట్టుకొని చూస్తే కొద్దిగా రవ్వలా తగిలితే బూరెలు కరకరలాడుతూ వస్తాయి. ఇలా బాగా నలిగింది కదండి, ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. పిండి అంతా ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇది బాగా కలుపుకోవాలి. సరిగ్గా కలుపుకోకపోతే బూరెలు బాగా రావు. ఇలా కలుపుకున్నాక అంతగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, అర స్పూన్ పంచదార, చిటికెడు, వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఎక్కువ అవసరం ఉండదండి, ఎక్కువ వేసినా నూనె లాగేస్తాయి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఇలా బాగా కలుపుకొని కొంచెం గట్టిగా అనిపిస్తుందని నీళ్లు పోసుకుంటున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి, మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి, నూనె బాగా వేడవ్వాలి. గారెలకి బూరెలకి నూనె బాగా వేడవ్వాలండి, బాగా వేడయ్యాక వేస్తే బాగా వస్తాయి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చిన్న బూరె వేసి చూసుకోవాలి. చూడండి, వేసిన వెంటనే ఇలా పైకి తేలింది అంటే పిండి సమానంగా ఉన్నట్టు. పూర్ణాన్ని పిండిలో వేసి ఈ విధంగా బూరెలు వేసుకోవాలి. స్లోగా వేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ కాకుండా ఇలా 3-4 వేసి ఫ్రై చేసుకుంటే బాగా వస్తాయి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. బూరెలు ఫ్రై అవ్వడం కూడా త్వరగానే ఫ్రై అవుతాయండి, టైం పట్టదు. ఇదే విధంగా మిగతా అన్ని బూరెలు ఫ్రై చేసుకోవాలి. బూరెలకి నూనె ఎక్కువగా ఉండాలండి, బూరు మునిగేలాగా నూనె ఉంటే బాగా వస్తాయి. చిన్న మూకుడు పెట్టుకుంటే నూనె ఎక్కువగా ఉన్నట్టుంటుంది. ఇవి కూడా ఇలా ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, పోలి బూరెలు తయారైపోయినాయి. ఇప్పుడు శనగపప్పు బూరెలు చూద్దాము. పూర్ణం బూరెలకి కావలసిన పదార్థాలు శనగపప్పు. శనగపప్పు 1 గ్లాస్ తీసుకున్నానండి. ఇలా కుక్కర్లో ఉడికించుకుంటే త్వరగా అవుతుంది. శనగపప్పుని బాగా కడుక్కొని తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నానబెట్టి ఉడికించుకుంటే ఇంకా త్వరగా ఉడుకుతుంది. ఇది బాగా మెత్తగా ఉండాలండి. చూడండి, ఇలా మెత్తగా ఉడికింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. నీళ్లు మరీ ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు తీసేసుకోవచ్చండి, ఆ నీళ్లు కట్టులాగా ఉపయోగపడతాయి. కొంచెం ఉంటే కనుక ఇలా ఉంచేసేయచ్చు. గరిటెతో ఇలా బాగా మెదుపుకోవాలండి. చూడండి, మెత్తగా అయింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ శనగపప్పుకి 1.5 గ్లాసుల బెల్లం, 4 యాలకులు వేసి పాకం రానివ్వాలి. బూరెలకి పాకం ఎంత బాగా వస్తే పూర్ణం అంత బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటుకుంటుంది. చూడండి, ఇలా బాగా దగ్గర పడింది కదా, ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి, చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. పెద్దవి చేసుకోకూడదండి, చిన్నవైతే బూర వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అన్నీ ఇలా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు బూరెలు వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి, నూనె బాగా వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బూరెలు వేసుకోవాలి. శనగపప్పు బూరెలు నూనెలో వేసేసరికి కొద్దిగా ఎంతైనా చీదుతాయండి, అదే పెసరపప్పు బూరెలు అయితే అలా అవ్వవు. చూడండి, ఇవి ఇలా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని బూరెలు ఫ్రై చేసుకోవాలి. బూరెలకి తోపు పిండి నానబెట్టాల్సిన అవసరం ఉండదండి, గ్రైండ్ చేసిన వెంటనే వేసేసుకోవచ్చు. నానబెడితే పుల్లగా అయిపోతాయి, చాలామంది గట్టిగా వస్తున్నాయంటారండి. తోపు పిండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, 2 రోజులున్నా సరే చాలా బాగుంటాయి గట్టిపడకుండా. అలాగే మిక్సీలో గ్రైండ్ చేసినా కూడా గట్టిగానే వస్తాయి. చూసారు కదండి, చాలా సులభంగా 2 రకాల బూరెలు తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.